రవితేజ గారితో డాన్స్ సీను మళ్ళా బల్బ్ తర్వాత మళ్ళా రవితేజ గారితో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. ఈరోజు ఫిలిం నగర్ టెంపుల్లో ముహూర్తపు షాట్ తీయడం జరిగింది. ఈ సినిమాకి క్రాక్ అనే టైటిల్ పెట్టడం తోటి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఈ ముహూర్తపు షాట్కి ఫిలిం నగర్ టెంపుల్లో దైవ సన్నిధానంలో రవితేజ గారి మీద, శృతి హాసన్ గారి మీద ఫస్ట్ క్లాప్ వచ్చేసి అల్లు అరవింద్ గారు ఇచ్చారు. అలానే కెమెరా స్విచ్ ఆన్ వచ్చేసి పర్చూరు వెంకటేశ్వరరావు గారు, అలానే ఫస్ట్ డైరెక్షన్ వచ్చి కె రాఘవేంద్రరావు గారు. వీళ్ళు పూజా కార్యక్రమంలో వీళ్ళు పాల్గొన్నారు. అలానే దిల్ రాజు గారు, సురేందర్ రెడ్డి గారు స్క్రిప్ట్ అందజేయడం జరిగింది. ఈరోజు నేను రవితేజ గారితో చేస్తున్న ఈ సినిమా, ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్కి వెళ్తున్నాం మేము. ఇది క్రాక్ అనే సినిమా, ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ. ఒక మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఈ క్రాక్ అనే సినిమా కథను తయారు చేయడం జరిగింది. రవితేజ గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి ఎలిమెంట్స్తో పాటు ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా నాకు ఛాలెంజింగ్ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుంది. దీనికి మంచి మంచి టెక్నీషియన్లు అందరూ ఉన్నారు. కెమెరామెన్ వచ్చేసి జీకే విష్ణు అని చెప్పేసి మెర్సల్, తర్వాత మొన్న వచ్చిన విజిల్ సినిమాల కెమెరామెన్, అతను డిఓపీగా చేస్తున్నాడు. అలానే మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ తోటి మా కాంబినేషన్ వరుసగా ఉంది. ప్రతి సినిమాకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇస్తున్నాడు తమన్, అలానే ఈ సినిమాకి కూడా. తర్వాత అలానే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, తర్వాత డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్ గారు. అలానే ఈ సినిమాకి యాక్షన్ చాలా ఇంపార్టెంట్, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు యాక్షన్ చేస్తున్నారు, ఫైట్స్ చేస్తున్నారు. అలానే ఆర్టిస్టులు కూడా చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. రవితేజ గారు, శృతి హాసన్తో పాటు సముద్రగని గారు ఒక ఇంపార్టెంట్ రోల్, అలానే వరలక్ష్మి శరత్ కుమార్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్. ఇలా చాలా మంచి క్యాస్టింగ్ కుదిరింది దీనికి. ఈ సినిమాకి ఠాగూర్ మధు గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, అలానే అమిరాజ్ కాన్వీలి గారు తను వచ్చేసి కో ప్రొడ్యూసర్గా ఉన్నారు. అండ్ ఈ నెల 18th నుంచి మేము షూటింగ్కి వెళ్తున్నాం, రెగ్యులర్ షూటింగ్.